ఈరోజు ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ఆదివాసి సోదరులకందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వాస్తవంగా అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి ఆదివాసీల మీద ఉన్న గౌరవంతో ఈ సభలోకి వచ్చి మణిపూర్ లో గిరిజనుల మీద జరిగిన దాడులు అకృత్యాలు మారణకాండలు మహిళల మీద జరిగిన అత్యాచారాలు హత్యలు తలలు నరికి వేలాడేస్తుంటే రక్తం ఏరులై పార్తుంటే ఆ జాతికి ఈ రోజు ఈ సభలోకి వచ్చి క్షమాపణ చెప్పినుంటే నిజంగానే ప్రధానమంత్రి గారి గౌరవం పెరిగి ఉండేది కానీ ఆదివాసీల పట్ల గిరిజనుల పట్ల ఈ ప్రధానమంత్రికి ఉన్న చులకన భావంతోటి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సభలోకి రాలేదు ఆదివాసీలను గౌరవించలేదు ఈ సందర్భంగా మణిపూర్ లో జరిగిన సంఘటనలే కాదు గత 9 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు చేసిన మోసాల మీద ఇండియా టీం తరఫున మిత్రుడు గౌరవ్ గొగోయ్ గారి మంత్రివర్గం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు ఈ సభలో నేను ఈ ప్రసంగం చేస్తున్నాను ఈ మంత్రిమండలి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఈ ప్రజలకు విశ్వాసం పోయింది అందుకే 140 కోట్ల ఈ దేశ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారు తక్షణమే ప్రధానమంత్రిగా వైదొలగడానికి ఈ రోజు ఇక్కడ నిలబడి ప్రధానమంత్రి గారికి మంత్రిమండలి మీద అవిశ్వాస తీర్మానం మీద మేము మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ మణిపూర్ గాని గిరిజన ప్రాంతాలలో మొదటి నుంచి విభజించు పాలించు జాతుల మధ్య మతాల మధ్య భాషల మధ్య విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు ఆ బ్రిటిష్ వాళ్ళ విధానాన్ని బ్రిటిష్ జనతా పార్టీ అంటే బీజేపీ ఈ రోజు మణిపూర్ లో కోకిల మధ్యలో మేతిల మధ్యలో నాగాల మధ్యలో పంచాయతీలు పెట్టి ఈ జాతుల మధ్యలో వైరం పెట్టి అక్కడ రాష్ట్రంలో ఇక్కడ దేశంలో అధికారాన్ని పదిలం చేసుకొని విభజించు పాలించు అనే బ్రిటిషర్స్ విధానాన్ని ఈ దేశంలో కొనసాగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఇండియా టీం సంపూర్ణంగా వ్యతిరేకిస్తుంది అందుకోసమే ఈ సభలో ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మణిపూర్ మండిపోతుంటే ఆడబిడ్డలు కాలిపోతుంటే అక్కడ తలలు తెగిపడుతుంటే రక్తం ఏరులై పారుతుంటే హుడావుటిన బాధ్యత కలిగిన ప్రధానమంత్రి హోంమంత్రి గారు మణిపూర్కి వెళ్లి శాంతి భద్రతలను రక్షించి కేంద్ర బలగాలతో అక్కడ నిఘా కాయాల్సిన వీళ్ళిద్దరూ కర్ణాటకలో ఎన్నికల కోసం ఓట్ల వేటలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు అందుకే మణిపూర్ గిరిజనుల మీద జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని రాముడిని బజరంగ బలిని కూడా రాజకీయాలకు వాడుకుందామని చేసిన మత ప్రయత్నాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించి భారతీయ జనతా పార్టీని పూర్తిగా ప్రజలు అక్కడ తిరస్కరించడం జరిగింది ఈరోజు కర్ణాటక ప్రజల తీర్పు ఈ దేశానికి ఒక దిక్సూచి ఎందుకంటే దేశం తగలబడిపోతుంటే తలలు తెగిపడుతుంటే రక్తం ఏరులై పారుతుంటే గిరిజనులు చచ్చిపోతుంటే ఈ ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఈ హోంమంత్రి గారు మణిపూర్ పర్యటనకు వెళ్ళక ఓట్ల కోసం కర్ణాటకల రాష్ట్రంలో తిరుగుతుందంటే వీళ్ళకి ఎన్నికలు ఎన్నికల ప్రయోజనాలు రాజకీయ ఆర్థిక ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ముఖ్యం ప్రజల మాన ప్రాణాలు ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు అందుకే 90 రోజులైన బాధ్యత కలిగిన ప్రధానమంత్రి ఈ సభలోకి రాలేదు ఇది ఎన్డీఏ పక్షం అంటే నేషన్ డివైడ్ అలయన్స్ ఈ నేషన్ డివైడ్ అలయన్స్ అనేది రాజకీయ ప్రయోజనం కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ వినియోగించుకోవాలనుకుంటుంది అందుకే ఈ నేషన్ డివైడ్ అలయన్స్ ని తిరస్కరించాలని ఈ మంత్రివర్గం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇండియా టీం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈ సభలో నిలదీస్తుంది నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొని సభ్యులందరి యొక్క ఆవేదన విని మణిపూర్ ప్రజల యొక్క దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నం చేసినుంటే వారి గౌరవం పెరిగేది కానీ
వారికి ఆ ప్రజల పట్ల, ఈ దేశం పట్ల, ఈ జాతుల పట్ల భక్తి లేదు, గౌరవం లేదు, కేవలం ఎన్నికల ప్రయోజనాలే వారి దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అయినా ఈ సభలోకి రాకుండా వారు తిరస్కరణ విధానాన్ని ఈ రోజు అవలంబించారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, 140 కోట్ల ప్రజల నుంచి మీరు ఆదేశాలు ఇవ్వండి. ప్రధానమంత్రి గారిని ఆదేశించి ఈ సభలో వచ్చి ప్రధానమంత్రి ఇక్కడ కుర్చీలో కూర్చొని బాధ్యతను నిర్వహించి మణిపూర్ ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకంను కల్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి స్పీకర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా. మీకు అధికారం ఉంది, సర్వ అధికారులు సభలో మీరు ప్రధానమంత్రిని ఆశీర్వదించండి ఈ సభలోకి వచ్చి పాల్గొనమని. అదేవిధంగా అధ్యక్ష, నేను రెగ్యులర్ గా హైదరాబాద్ నుంచి వస్తుంటా అధ్యక్ష, అప్పుడప్పుడు విమానం ఆలస్యమైనప్పుడు పుస్తకాల షాపులకు వెళ్తా, చూస్తూ యథాలాపంగా అక్కడ బుక్ స్టోర్స్ లో ఒక మాట అడిగిన, ప్రపంచంలోనే అత్యధికంగా అబద్ధాలు ఉన్న పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా, ఒక పుస్తకం ఉంటే ఇవ్వు అని. ఆ బుక్ షాప్ అయినా ఒక్కటి కాదు రెండు పుస్తకాలు ఉన్నాయని ఇచ్చింది అధ్యక్ష. మొదటి పుస్తకం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, 2014 భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో. రెండవది సంకల్పిత్ భారత్, అదేవిధంగా సశక్త్ భారత్. ఇక్కడ మీరు చూడండి, వాజ్పేయి గారు, అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మురళి మనోహర్ జోషి గారు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు, ఇంతమంది 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటే 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఇంకెవరూ లేరు. అంటే ఆ రోజు 10 మంది గొప్ప నాయకులతో మొదలైన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం 2019కి వచ్చే వరకల్లా నరేంద్ర మోడీ అనే ఏకైక వ్యక్తి వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ కాదు, వన్ నేషన్ వన్ పర్సన్ అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ దేశానికి ప్రవేశపెట్టింది. ఇది శోచనీయం, ఈ దేశానికి అవమానం. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని గుర్తు చేయదలుచుకున్నా. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవాళ వరకు 22 కోట్ల అప్లికేషన్స్ వచ్చినాయి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 7,22,311. ఈ లెక్క నేను చెప్పట్లే, నా ప్రశ్నకి సభలో సమాధానం ఇచ్చిండ్రు. అదే విధంగా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఇస్తామన్నారు, ప్రతి రైతులకు ఆదాయం రెండింతలు చేస్తామన్నారు. అదేవిధంగా నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఈ రోజు వరకు మీ 10 సంవత్సరాల ప్రభుత్వం పూర్తి అవుతుంది, మీరు ఇచ్చిన హామీలు ఏమి చేయలేదు. అందుకే ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వం ఒక క్షణం కూడా కొనసాగడానికి వీల్లేదు. తక్షణం ఈ ప్రభుత్వం అధికారాల నుంచి తప్పుకోవాలి. అదేవిధంగా అధ్యక్ష, నరేంద్ర మోడీ గారు ఒక ఈజీ టెక్నిక్ కనిపెట్టారు, స్వచ్ఛ భారత్ అంటే మన పుర్కాట తెచ్చి మనమే ఊరుకోవాలి. అంతర్జాతీయ ఇస్ దేశ్ మే లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఏక్ హోగే, తెలంగాణకు లూట్నే మే లగ్ గే. లిక్కర్ పార్టీ ఓ నిక్కర్ పార్టీ ఏ దేనో మిల్కే, తెలంగాణకు లూట్నే మే లగ్ గే. ఇసిలే ఆజ్ కే తారీఖ్ మే ఏ దోనోం కే ఖిలాఫ్ హమ్ ఏ అవిశ్వాస తీర్మాన్ సభా మే లగాయే తెలంగాణకు జో ఆశ్వాస్.